హాయ్ అండి ఇప్పుడంది నా తాజా సమాచారం ప్రకారం ఆజీవి తలకు వేల కేసులో శ్రీనివాసరావు అరెస్టుకు రంగం సిద్ధమైందనమాట విచారణకు రమని నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది రామ్ గోపాల్ వర్మ తలనరికి తీస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ బహిరంగంగా టీవీ ఛానల్ డిబేట్లో ప్రకటించిన టీడీపీ మద్దతుదారుడు కొలికపూడి శ్రీనివాసరావుపై సిఐడి చర్యలకు ఉపక్రమించిందనమాట జనవరి మూడున విచారణకు రావాల్సిందిగా కోరుతూ ఆయన ఇంటికి నోటీసులు అయితే జారీ చేసింది ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆజీవి తలను నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీడీపీ మద్దతుదారుడైన కొలికపూడి శ్రీనివాసరావు టీవీ ఫైవ్ ఛానల్ డిబేట్లో బహిరంగంగా ఆఫర్ చేశాడు ఆర్జీవీ ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇందులో భాగంగానే హైదరాబాద్లోని కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి అతని భార్యకు నోటీసులు అయితే జారీ చేశారు జనవరి మూడవ తేదీన విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారన్నమాట చట్టప్రకారం వ్యవహరించాలని ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని ఛానల్ డిబేట్లో కోరుతున్నా ఐ రిపీట్ ఐ రిపీట్ అంటూ కొలికపూడి రెచ్చిపోవడం స్పష్టంగా ఉందనమాట సో ఈ వ్యవహారంపై కొలికపూడి శ్రీనివాసరావు టీఈఫై యాంకర్ సాంబశివరావు ఫైవ్ చైర్మన్ నాయుడు ముగ్గురిపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలాగే ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారనమాట సో తనను చంపి తల తీసుకొచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ చేశాడని అంతేకాకుండా తన ఇంటికి వచ్చి తనను తగలబెడతానని హెచ్చరించాడని ఆజీవి ఫిర్యాదులో ఉందనమాట